హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. చాలా చాలా సరదాగాను ఆనందంగా ఉంది సార్ ఇవాళ. మీరు మరీ స్పెషల్ టచ్ అన్నారు, అదేం లేకపోతే మళ్ళీ ఏంటని బోర్ అనిపిస్తుంది. కాదు కాదు, మీరు మీతో మీరు మాట్లాడితే దానిలో మీరు మామూలుగా మాట్లాడినా కూడా అందులో ఒక స్పెషల్ టచ్ ఉంటుంది, ఒక స్పెషల్ ఫీలింగ్. లేకపోతే మీరు అన్ని క్యారెక్టర్లు ఎన్ని సినిమాలు అసలు ఆ క్యారెక్టరైజేషన్స్ గట్ట తలుచుకుంటే చాలా న్యాచురల్గా ఏదో మీరు డైలాగ్ తెచ్చిపెట్టుకుని చెప్పినట్టుగా ఉండదు, లేకపోతే రైటర్ రాసిన డైలాగ్ ఈయన చెప్తున్నాడురా అని అనిపించినట్టుగా ఏ సినిమాలోని లేదండి. మరి అందులో నాకు ఎంఎస్ నారాయణ గారు మీ గురించి ఒకసారి చెప్పారు, తనంతటి తను చెప్పేస్తాడండి డైలాగు సిచ్యువేషన్లో అని చెప్పి. అసలు మీరు ఇన్నాళ్ళ ప్రయాణంలో ఇన్నాళ్ళ మీ కెరీర్లో ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు, అసలు ఈ ప్రయాణం మీకు ఒకసారి తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్? అదృష్టమేనండి, గాడ్ బ్లెస్ చేసినట్టు నాకు. ఎందుకంటే నాకు ఇష్టమైన ఫీల్డ్ సినిమా ఫీల్డ్, ఇంకోటేమి చేయడం చేత కాదు. ఈ చేత కాదు అనుకోండి, కానీ కొంత ఇది ఇంట్రెస్ట్ ఫస్ట్. అవునండి, ఇష్టమైన దాంట్లో ఈ మాత్రం పేరు తెచ్చుకున్నా అంటే నిజంగా అదృష్టంగా భావిస్తాను, చాలా తృప్తిగానే భావిస్తాను. అంటే మీరు అసలు ఈ కెరీర్ని ఎక్స్పెక్ట్ చేశారా, ఎక్స్పెక్ట్ చేయింది జరిగిందా లేకపోతే ఎక్స్పెక్ట్ చేసింది జరిగిందా? అంటే కమేడియన్ అవుతా అనుకోలేదండి, ఏదో భావ క్యారెక్టర్లు శరత్బాబు గారు దేశారు చూసారా అలాంటి స్టేజ్ మీద కొంచెం అలాంటివి చేశాను, కామెడీ వేషాలు కూడా చేశాను. బై నేచర్ కొంచెం హ్యూమర్ ఉంది, ఈస్ట్ గోదావరి మేము జోకులు వేసుకోవటం సరదాగా గడపటం అది ఇష్టం, సరదాగా ఉండటం అని. అది స్క్రీన్ మీద పెడితే ఎలా ఉంటుంది అని ఉప్పలపాటి నాన్నరావు గారు ఒక వసంత గోకుల్ అని సీరియల్ తీశారు, అందులో కామెడీకి నేనే చేసుకున్నాను క్యారెక్టర్ని, క్యారెక్టరైజేషన్ నేనే చేసుకుంటే అది 3:30కి వచ్చేది. అయినా కానీ దూరదర్శన్లో పెద్ద క్లిక్ అయింది, యాక్సెప్ట్ చేయరేమో అని కొంతమంది అనుకున్నారు. నేను ఇంకా బ్లైండ్గా వెళ్ళిపోయాను, దానికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ అని ఇమిటేట్ చేసి వాళ్ళు పోయారు. ఆటో ఎక్కితే ఆటో అతను, ఏదైనా బస్సు ఎక్కితే కండక్టర్, ఏంటి సార్ ఏంటి 3:30కి ఇలా చూస్తున్నారు, ఇంత వెళ్ళింది ఆ క్యారెక్టర్ అని, బాబ్జీ అనే క్యారెక్టర్. అలాగా అది క్లిక్ అయింది. తర్వాత కామెడీ ఇదిలోకి వెళ్ళిపోతే అది వంశీ గారు చూసి అవును వాళ్ళు దృష్టిపడ్డారులో నువ్వు రాసుకోగలవా కొండవలసి, కొండవలసి కొత్త ఆర్టిస్ట్ కొండవలసి లక్ష్మణ్ గారు అంటే చాలా నాటకాలు వేసారు సీనియర్, అయితే సినిమాకి కొత్త ఇక్కడ చూసి తీసుకొచ్చారు వంశీ గారు, మా ఇద్దరికి రాసుకున్నాం అనమాట డైలాగ్. అది ఇంచుమించు మెంటల్లీ రిటార్టెడ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలా బిహేవ్ చేస్తుండే ఎక్కడెక్కడ అసందర్భంగా, అది కూడా దేవుడి దేవాల జనం యాక్సెప్ట్ చేశారు. ఇంకా అలాగా కబడ్డీ కబడ్డీ ఇవన్నీ చేసి. కానీ అసలు ముందు మీరు వంశీ గారితో మీకు పరిచయం, వంశీ గారి గ్రూప్ లో మీరు ఎంటర్ అవ్వడం నాకు గుర్తుంది, మెడ్రాస్ లో మహాలింగపురం ఏప్రిల్ 1 రాస్తున్నప్పుడు వచ్చేవారు కదా, రెగ్యులర్ గా వచ్చేవాడిని నేను. ఏవో నా చేత 2-3 సీన్లు కూడా సరదాగా రాయించారు ఆయన, అంటే ఆయనకి ఇంట్రెస్ట్ వంశీ గారికి. అక్కడ మీరు చాలా ప్రామినెంట్ గా ఉండేవారు, వంశీ గారికి మీరు అంటే చాలా ఇష్టం చాలా. అసలు మీ అసోసియేషన్ అన్నది ఎట్లా స్టార్ట్ అయిందండి? అది బోర్ కొడద్దు కానీ పెద్ద కథ అండి. క్రాంతి కుమార్ గారు కొత్త వాళ్ళతో అంకుష్ అనే సినిమా చేస్తుంటే అందులో సెలెక్ట్ చేశారు నన్ను. అప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వచ్చారు, నేను స్టేజ్ అందులో సెలెక్ట్ చేశాక ఏదో సంథింగ్ ఏదో జరిగి ఆగిపోయింది ఆ సినిమా షూటింగ్కి వెళ్ళకుండానే. స్రవంతి మూవీస్ రవికిషోర్ గారు, వేమూరి సత్యనారాయణ గారు వీళ్ళందరూ కనెక్టెడ్గానే ఉండేవారు, గ్రూప్ లో ఉండేవారు. కొత్త వాళ్ళతో తీద్దాం మహర్షి అని అనుకుంటే ఇది తనికళ్ళ భరణ్ గారు డైలాగ్ రైటర్, ఆయన అప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళలో ఒకరోడు బాగా చేశాడని భరణ్ గారు వేమూరి సత్యనారాయణ గారు అవి చెప్పారు వంశీ గారు. అయితే రమ్మనండి మరి ఎలా చెప్పినప్పుడు అంటే ఇంటికి వెళ్ళా, ఆయన కాఫీ ఇచ్చి అదే వంశీ గారిని చూడటం, ఆఫీస్కి వచ్చాయి అక్కడ ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఇంకా ఆ తిలక్ అనే క్యారెక్టర్ మహర్షిలో చేశాను, అలా కనెక్ట్ అయ్యాను. ఓకే, మీరు డిటెక్టివ్ నారదకు కూడా మీరు
డైలాగ్ రాశా, డైలాగ్ జిబ్రిష్ లాంగ్వేజ్ కదా అని రాశా. అవును, పెద్ద బాళ్ళే సినిమా. అవునండి, కానీ అది చాలా గొప్ప ప్రయోగం ఉండే ఆ సినిమా. అది ఆయన థాటే, వంశీ గారు. వంశీ గారు థాట్. ఎందుకు ఎందుకు మిస్ఫైర్ అయింది అనుకుంటున్నారు సార్ డిటెక్టివ్ నారదా? అది నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారం అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది, లాస్ట్లో కాదు గొడ్లు పెట్టుకున్నా అంటాం అనేది చీట్ చేసినట్టు అయిపోయింది జనాన్ని. అది యాక్సెప్ట్ చేయలేదు. మేము ఏదో జరుగుద్ది అనుకుంటే ఎంత ఏదో ఒక ఫేక్ డ్రామాలాగా అయిపోయింది. నేను దాని మూలంగా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కనెక్షన్స్ అవి సరిగ్గా లేవేమో అని అనిపించింది. ఓకే ఓకే, అంటే మీరు రాసుకున్నప్పుడు అలా అనిపించలేదా ఈ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అవుతున్నాయి? ఉంది ఉంది ఉందండి, ఫీలింగ్ ఉంది. ఏమో అనేది ఆయన అదే పర్లేదు అన్నట్టుగా ఆయన. అదే వంశీ గారు కూడా బాగా స్ప్రీలో ఉండేవారు కదా, సక్సెస్ స్ప్రీలో ఉండేవారు ఆయన. మోహన్ బాబు గారు ఎవరైనా సక్సెస్ లో ఉన్నారు అప్పుడు. అవును, ఇందులో ఆయన కట్టి పడేసినట్టు ఫైట్లు అవి ఏమి ఉండవు కదా, ఏమి ఉండవు. అది మంచి పాటలు ఉంటాయి, మంచి పాటలు ఉంటాయి. వంశీ గారే మ్యూజిక్ అనుకుంటే కదా, ఒక సాంగ్ వంశీ గారు చేసినట్టు. వంశీ గారు వచ్చేసి ఎగ్జాక్ట్. తర్వాత మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ విడుదల. నన్ను అడిగారు నీకు ఏ పాట ఇష్టమయ్యా, మామూలుగా సిట్టింగ్ అప్పుడు ఈ మాట్లాడుకుంటున్న అడిగారు. సడన్గా ఒక పాట నేను చెప్తానండి, రేపంటి రూపం కంటి పూ, అదే పాట ఉంది కదా, అది ఇష్టం అన్న. చాలా ఇష్టాలు ఉన్నాయి ఆత్రేయ గారు రాసిన. ఆహా అని చెప్పి నువ్వంటి నవ్వులరువి, ఆ దాన్ని ఆయన అలా చేశాడు అది ఆ పాటను. అవును, ఆయన వంశీ గారు చేసుకున్నారు. వంశీ ఆయనకి కూడా ఇష్టం, మీరు చెప్పారని నాకు తెలియదు, ఇప్పుడే సమాచారం నాకు. ఆయన మామూలుగా ఆయనకి ఇష్టం ఓల్డ్ సాంగ్స్ గట్ట బాగా ఇష్టం ఆయనకి. కలెక్షన్ కూడా విపరీతంగా ఉండేది ఆయన దగ్గర. ఏమండి, చాలా మెలోడీ ఆయన టేస్ట్ అది బాగుంటుంది. బాగుంటుంది మంచి, అందుకే ఇళయరాజ గారు అన్ని మంచి పాటలు ఆయనకి. మీరు నార్మల్గా అంటే మహర్షిని కూడా అంటే ఆయన కన్నడంలో హీరోగా చేసిన పర్సన్ అనుకోండి, బట్ మీకు అంటూ అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో ఒక లీడ్ క్యారెక్టర్ ఒక హీరోగా చేసే అవకాశం ఎప్పుడు రాలేదండి? నేను బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు డైరెక్షన్లో నరేష్ గారితో పాటు ఈక్వల్ క్యారెక్టర్, నేను వన్ ఆఫ్ ది హీరోస్. అవును, అలాంటివి చేశాను. అలాంటివి చేశాను, జాన్ అప్పరో 40+, అది హీరోగానే చేశాను. తర్వాత రోజుల్లో ఇదంతా తర్వాత నేను బిగినింగ్ డేస్. బిగినింగ్ లో ఏం రాలేదండి, ఏప్రిల్ 1 విడుదల హిట్ అయ్యి విలన్ గా భయం వేసింది మాకన్నా గానీ అప్పుడు కూడా వేషాలు రాలేదు. వేషాలే రాలేదు. చాలా మంది ఎందుకు అని అడుగుతారు, ఎందుకో నాకు పిఆర్ లేక పబ్లిక్ రిలేషన్ లేక లేకపోతే రమణ మహర్షి గారు అన్నట్టు నీకు ఏది జరగాలి అది జరిగి తీరుతుంది, ఏది జరగకూడదు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా జరగదు అని ఆయన అంటారు కదా. అలాగేమన్నా మన లైఫ్లో అలా ఉంటాయేమో. అదే లేని వేదాంత ధారణ అన్నది ఎప్పుడైనా మనకి అందుబాటులో ఉండేది, ఏదైనా జరగకపోతే. కానీ బట్ సినిమా ఇండస్ట్రీ అది కాదు కదండి, పిఆర్ మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుందిగా. మీకు పిఆర్ లేదా అసలు? పిఆర్ ఉన్నా వేషం రాకపోవచ్చు అండి, అంతేనా? ఎందుకు అక్కడ పక్కన పెడతారు, అది ఎవడో కొత్త వాడికి ఇస్తారు, ఏమి అర్థం కాదు. ఇది తప్పు కాదు, అది అంతే. అంటే మీకు అలా కెరీర్లో జరిగాయండి? అలాంటి జరగటం అంటే ఒకటి రెండు జరిగి ఉండొచ్చండి. నేను వేస్తానే ఇందులో వేషం డెఫినెట్గా అంటే కాకుండా పోవచ్చు. జరిగాయా ఊరికే అలాగంటే? జరిగినాయి. అదేలేండి, మీరు నార్మల్గా అంటే చాలా మీరు స్క్రీన్ మీద ఎంత కలివిడిగా కనిపిస్తారో ఎంత కలివిడిగా మాట్లాడతారో ఆఫ్ ది స్క్రీన్ మీరు అది కాదు, చాలా రిజర్వ్డ్గా ఉంటారు మీరు. సరదాగానే ఉంటాయండి, అంటే మరీ రాసుకుని పూసుకుని తిరిగే మనిషి కాదు. అది అది మైనస్ అయిందేమో అనుకుంటున్నాను నేను, సినిమా ఇండస్ట్రీలో అది కావాలి కదా. ఏదో పిల్లలు చూసి పీటలేస్తారంటారు కదా, లౌక్యం. లౌక్యం కొత్త పదం అలా, అది అలౌక్యం పుట్టుకతో రావాలండి. అది అలౌక్యం నాకు లేదు, తెచ్చుకున్నా ఎబ్బెట్టుగా ఉంటుంది అది. ఇంతే, మీరు ఎలా బతకాలో అలా బతకడం. కాదు సార్,